ముంబైలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. న్యూయార్క్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు అధికారులు. అయితే ఒమిక్రాన్ సోకిన వ్యక్తి 3 డోసుల ఫైజర్ టీకా వేసుకున్నట్లు చెబుతున్నారు. అతని శాంపిల్లు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని తెలిపారు. న్యూయార్క్ నుంచి వచ్చిన ఒమిక్రాన్ పేషెంట్లో కరోనా లక్షణాలు లేవని ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేర్పించామన్నారు ముంబై కార్పొరేషన్ అధికారులు. మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్లు కొత్త వేరియంట్పై ఎఫిషియెంట్గా పనిచేయడం లేదని చెబుతున్నారు నిపుణులు. అయితే కరోనా అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఫైజర్ టీకాను కరోనా వ్యాక్సిన్లలో బెస్ట్గా చెబుతుంటారు. అలాంటి ఫైజర్ టీకా 3 డోసులు తీసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్ సోకడం కలకలం సృష్టిస్తోంది. మరోవైపు కరోనా 2024 వరకు ఉండవచ్చని ఫైజర్ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ వైరస్ వేగంగా విస్తరిస్తోందని, డెల్టా కంటే 5 రెట్లు ఎక్కువగా ప్రజలను ఇన్ఫెక్షన్కు గురి చేస్తుందని తెలిపింది. ఒమిక్రాన్ వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించింది. కొత్త వ్యాక్సిన్పై జనవరిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాలనుకున్నామని ఫైజర్ తెలిపారు.